ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డల వందనాలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు అందులో ఎంతో సంతృప్తి దాగి ఉంటుంది. ఒకరిని ఒకరు పలకరించుకోవటం, గుడ్ మార్నింగ్ సార్ అంటాం కదా, గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటాం. ఈ మధ్య తెలుగు భాష మార్పులు చెంది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరం ఆ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం. వందన సమర్పణ ఒకరికొకళ్ళని తెలియజేసుకుంటున్నప్పుడు అదెంతో ఆనందాన్ని ఇస్తుంది. బ్రతికున్న మనం ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవటం, దేవుణ్ణి స్తుతించటం, అపోస్టలైన పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా ఒక చిన్న పారా ఫస్ట్ వందనములతో రాయినది, అలాగే ఆఖరి పారాలో కూడా ఇదిగో పలాని వాళ్ళందరూ కూడా పలాని వాళ్ళకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడయుండునుగాక అన్న మాట కనపడుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి పిల్లలారా, మనం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు వందనాలు చెప్పటం నేర్పించాలి చిన్నప్పటి నుంచే. మనం అది భయంతో కూడిన భక్తితో కూడిన భావంతో తెలియచేయటం, వందనాలండి అన్నప్పుడు అందులో తెలియకుండానే ఒక రకమైన భావం ఉప్పొంగుతుంది. గత కొన్ని దినాలుగా యేసుక్రీస్తు ప్రభు చేసిన తొలి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, మనం కూడా ప్రసంగించుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్ని అమూల్యమైన సత్యాలు మనకు దొరుకుతున్నాయో, కొన్ని కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ దినం కూడా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇవైతే మరీ కష్టమైనవి ప్రిలారా. ఈ దిన ధ్యానాంశంగా తదుపరి మనం చూడబోతూ ఉంటున్న మాటలు చాలా ప్రాక్టికల్ లెసన్స్ విచ్ సీమ్స్ టు బి వెరీ ఇంపాసిబుల్, చాలా కష్టం. కానీ దేవుడు చెబుతున్న జీవన విధానం అదే. క్రైస్తవ జీవితం దాని మీదే కట్టబడింది. పునాదే ప్రేమ, పలకరించటం, ఆప్యాయంగా మాట్లాడటం, చేరతీయటం. అందుకే మీరు చూడండి, ఎక్కువ చారిటీస్ క్రిస్టియన్ బ్రదర్నే చేస్తూ ఉంటారు, క్రైస్తవులే చేస్తూ ఉంటారు. త్యాగం, సేవ, ఈ భావాలన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రపంచమంతటిలో ఒక భారతదేశము లేక ఒక ఆంధ్రప్రదేశ్ లేక తెలుగువారని కాదు పిల్లలు, ఒక వైద్య రంగంలో కానీ, ఒక విద్యారంగంలో కానీ మీరు గమనించినట్లయితే సేవా దృక్పథంతో పనిచేసేవారు ఎక్కువ మంది క్రైస్తవ సోదరులు ఉంటారు. మనం కూడా కొన్నిసార్లు ప్రభువు నమ్ముకున్న తర్వాత మారిపోతాం. ఇంకా పలాని సహోదరుడికి బాగాలేదంటండి, వెళ్ళి ప్రార్థన చేద్దాం. పలాని సిస్టర్ హాస్పిటల్లో ఉందంటండి, కొంచెం సహాయం అందిద్దాం, వెళ్ళి పలకరిద్దాం. పలాని కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నారు, ఆటోమేటిక్గా మనకు తయారైపోతుంది. అది మనలో ఉన్న స్వార్థం ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. క్రైస్తవ జీవితం నేర్పిస్తుంటున్న గొప్ప పాఠాలు అవి. ఇవన్నీ కూడా దేవుడు మన ప్రియ ప్రభు తొలి ప్రసంగంలోనే కనపడుతూ ఉంటున్నాయి. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో ప్రముఖ పాత్ర మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన అవలంబించిన సిద్ధాంతం అహింసా సిద్ధాంతం. దాన్ని మెచ్చుకోవడం చాలా కష్టం. అన్నిటికీ కూడా అహింసని ఆయన పోరాటంగా మలిచాడు. అండ్ మెనీ పీపుల్ సే దట్ ఆయన యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని ఎప్పుడు ఆయన హీ యూస్ టు కీప్ ఇట్ ఇన్ హిస్ పాకెట్ అని,
సారి సారికి దాని మీద ఎక్కువ ధ్యానం చేసేవాడు ప్రభావితం చేసేది అని. కొన్నిసార్లు మన జీవితాలు కూడా ప్రభావితింపబడాలి అంటే వల్లరబుల్ జీవితంగా ఉంటున్న మన జీవితం సాధు జీవితంగా మారాలి అంటే లేక ఇదే మన పోరాటంగా మలచబడాలి అని అంటే ఈ కొండ మీద ప్రసంగం మనం కూడా జేబులో పెట్టుకోవాలి మన మదిలో పెట్టుకోవాలి రోజుకు ఒక్కసారన్న మనం చదవాలి ఈ దినం మరి కొన్ని మాటలు చదువుకొని ఈ ఐదో అధ్యాయాన్ని ముగించుకుందాం ఐదో అధ్యాయం 33 నుంచి మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనొద్దు ఆకాశం తోడనొద్దు ఆ దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠం యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టునది కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేస్తూ ఉంటాం మనకు తెలుసుకొని అది కావని అయినా ఏంటో లేండి బ్రదర్ ఊరికే చెప్పేశాను అవుతాయా పెడతాయా ప్రమాణం చేస్తే అబో డేంజర్ ఒట్టు పెట్టద్దు అసలు ఒట్టు ఆకాశముతో దేవుడి సింహాసనం భూమి అది ఆయన పాదపీఠం కొంతమందండి అమ్మతోడండి నాన్నతోడండి ఆ తలమ చేయి పెట్టుకొని ఆ తలతోడండి ఫలానితోడండి ఒట్టు పెట్టుకుంటా బైబిల్లో ఈ మాటలు కూడా రాసిపెట్టాడు దేవుడు తలతోడని వెట్టు పెట్టుకోవద్దు ఒక వెంట్రుకని తెల్లగా చేయలేవు నల్లగా చేయలేవు ఇంకేంటండి ఏదో చేసేస్తాం అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం అని ఒట్టు పెట్టుకోవటం వి కాంట్ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ప్రాక్టికల్స్ ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్లో ఇది మనం అలవాటు చేసుకోవాలి ఇఫ్ యూ కెన్ డూ ఇట్ సే ఐ కెన్ డూ కాదు కాదు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు చేయగలిగితే చెప్పు అయ్యా చేస్తానని లేకపోతే చేయలేమంటే చేయలేనని చెప్పు ఇవన్నీ ప్రభు ప్రసంగంలోని మాటలే ప్రియులారా ఈ లోకంలోనికి వచ్చిన నానుడి మాటలు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటున్న మనం పెంపార చేయబడుతున్న ఉన్న మనం దేవుని వాక్యం చేత పోషింపబడుతున్న మనం మరి ముఖ్యంగా ఈ మాటలు మన మరణంలో ఉంచుకోవాలి కింద 38 నుంచి చూడండి ఈ పారాగ్రాఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్ ఇన్ ఎనీ బడీస్ లైఫ్ ఈ రకంగా గనక ఉండగలిగితే మానవుడు అన్న పదానికి మనిషి అన్న పదానికి పరమార్థం చేకూరినట్టే చూద్దాం చూడండి 5:38 కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ప్రతీకారం తీర్చుకోవటంలో కదా ధర్మశాస్త్ర గ్రంథంలో టిట్ ఫర్ టాట్ అంటాం కన్ను పెరిగాడా మనం కూడా కన్ను పెరుగుదాం పన్ను పెరిగాడా మనం కూడా పన్ను పెరుగుదాం కంటికి కన్ను పంటికి పన్ను ఇది పాత నిబంధన మాట
క్రొత్త నిబంధన క్రీస్తు న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్ క్రొత్త నిబంధన క్రింద కృపాయుగంలో ఉంటున్న మనందరికీ దేవుడు బోధిస్తూ ఉంటున్న బోధ ద ప్రాక్టికల్స్ ఆఫ్ ద న్యూ లైఫ్ యేసు క్రీస్తు ప్రభు క్రీస్తు శకములో ఉన్నవారు నేర్చుకోవాల్సిన బోధ నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చంప మీద కొట్టు వారి వైపునకు ఎడమ చంప కూడా తిప్పాలట వామ్మో దేవుని వాక్యంలో ఉన్నదేనండి మిమ్మల్ని ఎవరైనా కుడి చంప మీద కొడితే ఫస్ట్ మెసేజ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సర్మన్ ఆన్ ద మౌంట్ కొండ మీద ప్రసంగం తొలి ప్రసంగం ఆ మాటలే మనం ధ్యానం చేస్తున్న బేసిక్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇవి క్రైస్తవ విశ్వాసం యొక్క పునాదులు ఇవే ఎవరైనా నిన్ను కుడి చంప మీద కొడితే ఇట్లా తిప్పండి అట తిప్పితే బ్రదర్ చెప్పడానికి బానే ఉంటుంది కానీ అసలు సంగతి వేరుంటది బ్రదర్ అంటారేమో వేరుండాలని దేవుడి మాట రాయించాడు దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి అంగీ తీసుకున్న గోరినెడల వారికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివే నీ మీద కోర్టులో కేసేశారండి ఇదిగో పలాంది ప్రభు చెబుతున్న మాట ఇదిగో నీ పైన ఉన్నది కూడా ఇచ్చేసే బ్రదర్ వాక్యంలో ఉన్నవే కానీ బ్రదర్ అంత ప్రాక్టికల్గా ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుందా బ్రదర్ అన్నదేగా మన ప్రశ్న ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళాలట ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలట నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగగోరివాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు 38 నుంచి 42 వరకు 5 వచనాలు అసలు బైబిల్లో నుంచి మనకు కనపడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తున్నట్టుంది బట్ దిస్ ఈజ్ వాట్ Jesus wants from your life. యేసు క్రీస్తు ప్రభు నీ జీవితాన్ని నుంచి నీ క్రైస్తవ జీవితాన్ని నుంచి కోరుకుంటున్నది ఇదే ప్రియులారా ఇదే క్రైస్తవ జీవితం ఇదే క్రైస్తవ జీవిత పరమార్థం ఎన్నో గొప్ప గొప్పవి ఈ సూత్రాన్ని పాటించి సాధించుకున్న వారు ఉన్నారు అంతెందుకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ఈ సిద్ధాంతమే కారణం అహింసా సిద్ధాంతం ద థియరీ ఆఫ్ నాన్ వైలెన్స్ మన ప్రియ ప్రభు నేర్పించిన సిద్ధాంతం అమ్మాయ ఇట్స్ నౌ యువర్ టర్న్ నీ జీవితంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వండి ప్రియులారా పాతవన్నీ తీసిస్తాం అప్పుడప్పుడు కొత్తవి కూడా ఇవ్వండి ఇవ్వండి నీకు దేవుడు తక్కువ చేయడు
నీకు దేవుడు ఎప్పటికీ తక్కువ చేయడు. ఒక గ్లాస్ చన్నీళ్ళకే లెక్క కట్టాడట, ఇంకా అంతకంటే ద మినిమం క్వాంటిటీ ఇక ఉండదు, అందుకంటే మించే చేస్తుంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తామండి, అది పెద్ద లెక్క కడతాం మనం. కానీ ప్రభు లెక్కలో అది కూడా ఆయన చేర్చి పెట్టాడు. ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి. వ్యాజ్యం వేశారా, అతనితో మీరు మాట్లాడండి, ఎంత బాబు 1000 రూపాయల, ఇదిగో 2000 తీసుకో. యు ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ త్రూ అవును క్రీస్తు ప్రేమను బట్టి, నేను ప్రభువును నమ్ముకున్నాను బట్టి. అదర్వైజ్ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, కానీ ప్రభువును నమ్ముకున్నాను కాబట్టి నేను ఆ పని చేయించాను. నువ్వు నన్ను ఒక చెంప మీద కొట్టావు, ప్రభువును నమ్ముకోకుండా నీ 2 చెంపలు పగిలిపోయి ఉండేవి, కానీ నా చెయ్యి రావట్లేదు. కారణం, ఇది నా ప్రభువుకు అప్పగించాను కాబట్టి, ఆయన స్వాధీనంలో ఉంది కాబట్టి. క్రీస్తు ప్రేమను మీరు ప్రదర్శిస్తూ ఉంటున్నారు. యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద జీసస్ ఇన్ యూ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ యాజ్ పర్ ద వరల్డ్ రీడింగ్స్. ప్రపంచం ఏ రీతిగా ప్రవర్తిస్తుందో ఆ రీతిగా నీవు ప్రవర్తించలేకపోవడానికి కారణం నీలో ఉంటున్న క్రీస్తు ప్రభు అన్న సత్యం వారికి బోధపడాలంతే. యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీవు పని చేయజాలవు అంతే. కంచికి కన్ను పంచికి పళ్ళు ధర్మశాస్త్రమే చెబుతుంది, కానీ నేను మీతో చెబుతున్నాను వినండి, కంటికి కన్ను పంటికి పళ్ళు కాదు. ఒక చంప మీద కొడితే ఆ ఇంకో చంప చూయించండి. ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి. ఒక బట్ట అడిగితే 2 బట్టలు ఇవ్వండి. డోంట్ బాదర్. కష్టం వీళ్ళారు కదా, చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఇది మీరు నిజంగానే ప్రదర్శిస్తే ఆ వ్యక్తిని నీవు రక్షించటానికి ఆస్కారం ఉంది ప్రియులారా. అనేక మంది మన ప్రియులు హాస్పిటల్స్లో వారు చేసిన వైద్య వారు చేస్తున్న ఆ నర్స్ లేకపోతే ఆ వైద్య వృత్తిలో డాక్టర్స్గా ఉంటున్న వారు వారు అందించిన సేవ ఫలితంగా అనేక ఆత్మలను వారు రక్షిస్తూ ఉంటున్నారు. ఫలాని సహోదరి అదిగో హాస్పిటల్లో ఎంతగానో సేవ చేసిందండి, ఆమె ప్రభువుని బట్టి చేసిందంట, వాళ్ళ దేవుణ్ణి బట్టి చేసిందంటండి. నిజంగా ఆమె ఎంత గొప్పదండి, ఆమె మనసు ఎంత గొప్పదండి, ఇంట్లో వాళ్ళు చేసినట్టుగా అంతకంటే మించి చేసిందండి. ఇవన్నీ మనం వింటలేదా? ఆ వ్యక్తి రక్షింపబడటానికి ఈ సహోదరి చేసిన పరిచర్యే కారణం. ఆమె చీదరించుకొని ఉంటే ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. డాక్టర్స్గా ఉంటున్న వారు ప్రేమతో పలకరించే విధానాన్ని బట్టి, చూయించే ప్రేమను బట్టి ఆత్మలు రక్షింపబడతాయి, దొరుకుతాయి ప్రియులారా. పీపుల్ విల్ బి సేవ్డ్. క్రింద మరికొన్ని మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నాకు అనుకూలంగా ఉన్నవాడిని నేను ప్రేమిస్తాను, నాకు అనుకూలంగా లేని వ్యక్తిని నేను ద్వేషిస్తాను, నా శత్రువుని ద్వేషిస్తాను, నా స్నేహితుడిని ప్రేమిస్తాను. ఇప్పటికైనా అంతేకా? దిస్ ఈజ్ వాట్ ద రూల్ ఈజ్ యాజ్ పర్ యువర్ మనిషిగా నేను నాకు అవలంబించుకుంటున్న రూల్ అది. ధర్మశాస్త్రం కూడా అలానే చెప్పింది, ఏమని పొరుగు వారిని ప్రేమించి శత్రువుని ద్వేషించు. కానీ నేను మీతో చెప్పే మాట ఏనండి అంటున్నాడు మన ప్రియ ప్రభు. బో, మన ప్రభు ప్రసంగం అంత ఈజీగా కనపట్లేదు ప్రియులారా. బెత్తం పట్టుకొని కంప్లీట్ యూటర్న్ తీసుకుంటున్నాడు ఆయన. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు
ప్రార్థన చేయుడి. అండి శత్రువుల్ని ప్రేమించటం ఇజ్ ఇట్ ఎన్ ఈజీ టాస్క్? అబ్బో హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలట. మన నోట చాలాసార్లు మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం శాపనార్థాలు పెడతాం, లేకపోతే ఇంకొకళ్ళకైనా చెబుతాం. వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, కానీ ప్రభు చెబుతున్నాడు మన ప్రవర్తన మారాలి. మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించువారినే ప్రేమించినట్లు మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయిచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్లు మీరు ఎక్కువ చేయిచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయిచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ చర్చి వాళ్ళకే వందనాలు చెప్పుకోండి. పక్కన వాళ్ళు మీ బెదర్లకే వందనాలు. మిగతా వాళ్ళకి శత్రువులకు కూడా మన వందనాలు చెప్పాలి, చేరతీయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. చాలా కష్టం ప్రియుల, కానీ దిస్ ఈజ్ ద ఏరియా వే యూ కెన్ విన్ సోల్స్. నిన్న ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అతని ఇంటికి వెళ్ళి అతని దగ్గర మీరు ప్రార్థన చేయండి, డెఫినెట్లీ యూ విల్ విన్ దట్ సోల్. ఆ కుటుంబాన్ని సంపాదించుకుంటాం. ఇట్ ఇస్ ఇవన్నీ ప్రాక్టికల్స్లో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి ప్రియులారా. నిన్న ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఒక సిస్టర్ ఒక మాట అనింది అనుకోండి, మామూలుగా అయితే ఆ ఇంటికి అల్లబుద్ధి కాదు నీకు, కానీ వెళ్ళిపోయి మీరిద్దరు కలిసి ప్రార్థన చేశారనుకోండి, సిట్యువేషన్ మారిపోతుంది. అక్కడ ప్రభువు చెప్పినవే ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్, మన జీవన విధానం. పిల్లల మనం బోధించే బోధ, మనం జీవించే జీవితం చాలాసార్లు చాలా తేడా కనపడుతుంది. వి స్పీక్ మోర్ విత్ అవర్ వాక్ అట, కానీ మన వాక్ మన స్పీక్ ఒకటిగా చాలాసార్లు ఉండదు. అందరికీ చెబుతాం ఎవడు శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిజంగానే మన విషయానికి వచ్చినప్పుడు ఆ సిస్టరా నేను పలకనండి, నేను రానండి, ఫలాని బ్రదరా దయచేసి మీరు వెళ్ళండి నేను రానండి, ఏమి నేను రానండి కదా. పిల్లల దేవుని మాటలు ఎంత సూటిగా స్పష్టంగా ఉన్నాయో చూడండి. వీ నీడ్ టు సార్ట్ అవుట్. పొరుగువారిని ప్రేమించటం, శత్రువుని ద్వేషించటం ఒకప్పుడు, కానీ నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి. దేవుడు చెబుతున్న మాట ఇది. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు వందనాలు చెప్పిన వాళ్ళకే వందనాలా? చెప్పకపోయినా వందనాలు చెప్పండి. దట్స్ వాట్ ద బైబిల్ ఇస్ టీచింగ్. అన్ని జనులు కూడా చాలామంది చెబుతున్నారు, మరి మీకు వారికి వాళ్ళు చెప్పకపోయినా మీరు వందనాలు చెప్పండి, పిలిచి మరి వందనాలు చెప్పండి. యూ టీచ్ దెమ్ what you have been taught by the Lord Jesus Christ in the Sermon on the Mount. Tana toli prasangamlo mana priya prabhu nirpinchina bodha, toli prasangamlo cheppina amulyamaina satyalu prapanchaniki bodha parachandi, teliyajeyandi. Evandi maa priya prabhu cheppadandi, ottu pettukovaddani cheppadandi, tala thodani cheppakoddani cheppadandi. మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని మా ప్రభువు చెప్పాడండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించమని మా ప్రభువు చెప్పాడండి. ఒక మైల్ రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమని మా దేవుడు చెప్పాడండి. శత్రువులను ప్రేమించమని మా యేసు క్రీస్తు ప్రభువు చెప్పాడండి. మీరు మమ్మల్ని హింసిస్తున్నారే, నా మాటలు అంటున్నారే, మీ కొరకు ప్రార్థన చేయమని
మా దేవుడు మాకు బోధించాడండి, మాకు తెలియజేశాడండి. మా దేవుడు కరుణగల దేవుడండి, కనికరించే దేవుడండి, పాపిని ప్రేమించేవాడండి. ఎవరు నశించాలని ఇచ్చేయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలని తన కుమారుణ్ణే బలి చేశాడండి. ఆ దేవుడు గొప్పవాడండి, ఆయన మా తండ్రి అండి, ఆయన బిడ్డలవండి. మేము ఈ భూలోకంలో మేము బ్రతుకుతున్నామండి, మీరు ఆయన కుమారులు కాబట్టి ఈ రకంగా చేయమని అని అంటున్నాడు. కుమారత్వాన్ని సంపాదించుకున్నాం, మన జీవితంలో కూడా ఆయన కుమారులమని లోకానికి తెలియచేద్దాం, ప్రదర్శిద్దాం. ఈ ప్రవర్తన ద్వారా, ఈ ప్రవర్తన పద్ధతుల ద్వారా, ఈ ప్రవర్తన తీరు ద్వారా దేశాలకు స్వాతంత్రమే వచ్చింది. తలలో ఉంచుదా. దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటున్నాడు. 2 నిమిషాలు నీ దేవునితో నీ ప్రవర్తన ఎలా ఉందో తెలియచేయి. మార్చుకోవాల్సిన పద్ధతి ఉంటే దేవా మార్చుకుంటానని తెలియచేయి. గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినాల మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మా బ్రతుకులు ఎలా ఉండాలో, మా జీవన విధానం ఎలా ఉండాలో యేసు క్రీస్తు ప్రభు చేసిన తొలి ప్రసంగం తేటగా తండ్రి ప్రభు తేటైన మాటలు మీరు మాకు బోధించారు. ఆ రీతిగా ఉండులాగున కష్టమే మీరు సహాయం చేయమని యువ తండ్రి ప్రభు ఈ టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, బలపరచమని, ఆదుకోమని, వారి అవసరాలు తీర్చమని, ఈ పరిచర్యను కూడా బలపరచమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించునుగాక. ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. మీకందరికీ ప్రేమ వందనాలు.